भूपाल रेड्डी गारु नाकु परिचयस्तुलै अप्पुडु महिळल्नि ఎంకరేజ్ చేస్తున్నాను ఎంకరేజ్ చేసి మీరు ఇంకా ఇట్లా ఇంట్లో మహిళలకు చాలా ఇంకా ఇట్లా నేర్పించుకుంటూ మహిళలను ఎంకరేజ్ చేయండి అమ్మ వంటింటికి ఒక మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉండేటట్లుగా చేయమని చెప్పి నాకు ఎన్నో విషయాలలో నాకు ఎన్నో విధాలుగా నాకు సహాయ సపోర్ట్ సహాయాలు నిర్వహించారు మీ పార్టీలోని మహిళా కార్యకర్తలు కావచ్చు మహిళా లీడర్లు కావచ్చు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు మీరు పార్టీకి ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారు గత పార్టీతో పోల్చుకుంటే ఇప్పుడున్న మన బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కంచల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం గత పార్టీలో ఎక్కడ ఎప్పుడు మహిళలు కనపడకపోయేది ఈ పార్టీలో ప్రతి చాలా మంది మహిళలు ఉన్నాం ఎందుకు అంటే అన్న మాకు మహిళలకు అంత పెద్దన ఎత్తున మాకు విలువ ఇస్తుంటాడు ఎలక్షన్స్ లో కౌన్సిలర్ పోటీ చేశారు ఓటమి పాలయ్యారు మరి ఈ ఎలక్షన్స్ లో మీరు టికెట్ ఆశిస్తున్నారా అసలు మీరు పోయిన ఎలక్షన్స్ లో ఓటమి పాలవడానికి కారణం ఏంటి వాడు కొత్త అయిపోయింది కనుక నేను అప్పుడు జనాల్లోకి వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా 100% జనాలు నాకు పరిచయాలు జనాలకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు చేస్తున్నాను జనాలు నన్ను గుర్తిస్తున్నారు మీ వార్డులో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అదే విధంగా మీ వార్డు ప్రజల సమస్యల పట్ల మీరు పరిష్కారానికి ఏ విధంగా సహకరిస్తున్నారు మా వార్డులో చాలా అభివృద్ధి పనులు జరిగాయి సీసీ రోడ్లు గాని మోరీలు గాని మన మున్సిపల్ పార్క్ గాని జిమ్ములు గాని చాలా నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వార్డులలో జిమ్ములు నిర్వహించారు ఏ ప్రభుత్వం లేని కార్యక్రమాలు నిర్వహించడం అది మా వార్డులో అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి వాటర్ వస్తున్నాయా లేదా పింఛన్స్ వస్తున్నాయా అని డోర్ టు డోర్ వెళ్ళి కలవడం రాని వాళ్ళకు పింఛన్స్ పెట్టడం వికలాంగులకు వికలాంగుల సదర్ క్యాంప్కి తీసుకెళ్ళి వాళ్ళకు సదర్ క్యాంప్కి సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళకు వికలాంగు లోన్ ఇప్పిస్తున్నాను అలాగే వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తున్నాను కళ్యాణ లక్ష్మిలి సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్క కార్యక్రమం మన సీఎం గారు ఎలాంటి పథకాలు పెట్టారో ఆ పథకాలు డోర్ టు డోర్ అందేలాగా నా కలెక్టర్ గారు అలాగే డిఐజీ గారు నాకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అన్నింటిలో ముందున్నందుకు వాళ్ళు నన్ను గుర్తించి ఆ సేవా కార్యక్రమం గుర్తించి నాకు జిల్లా జైలు నాన్ ఆఫీసర్ విజిటర్గా ఇచ్చారు జిల్లాలో మహిళా ఖైదీలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సరైన ఫుడ్ అందుతుందా లేదా వాళ్ళకు జైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళకి బెయిల్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళకు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తున్నాను గత ఎలక్షన్స్లో పోల్చుకుంటే ఈసారి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీలో చాలా విమర్శలు ఎదుర్కొంటుంది ఆ వాటి ఈ విమర్శలన్నింటిని కూడా మీరు ఎదుర్కొని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు పండిన చెట్టుకే రాయి దెబ్బ అంటారు అంటే ఒక పండు చెట్టు మంచిది మంచి మంచి పండు పండుతుంది ఆ పండు అందుకొని తెంపుకోవాలంటే రాళ్ళతో కొట్టాలి వారికి ఎప్పుడైనా విమర్శలు వస్తుంటాయి అలాంటి విమర్శలు మేము పట్టించుకోదలుచుకోలేదు గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే మా ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే నల్గొండ నియోజకవర్గంలో ఈ ల్యాండ్ కబ్జాలు అనేది తర్వాత ఈ రౌడీ రాజకీయం అనేది బాగా విపరీతంగా పెరుగుతుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు కార్యకర్తలు ఎవరైనా వెళ్ళి అన్న మాకు చిన్న ప్రాబ్లం ఉంది చూడమని చెప్పినప్పుడు దాంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా తెలుసుకోమని పోలీసు వాళ్ళకి చెప్తాడు అక్కడ మన కార్యకర్తలు వేరే వాళ్ళ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చూడరు అక్కడ న్యాయం ఎవరి దగ్గర ఉంది న్యాయం ఎటు సైడ్ ఉందని చెప్పి తెలుసుకొని న్యాయం చేయమని చెప్తారు ఇది ఎవరో ప్రతిపక్షాలు చేసే వాదనలకు మేము అనమండి ఖచ్చితంగా ఇది మా ఎమ్మెల్యే గారికి ఇలాంటి భూ కబ్జాలు కానీ కోట్లాటలు కానీ అలా జరగవు అలా చేయడు ఖచ్చితంగా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో మా అభివృద్ధి ఆయన లక్ష్యం ఒకటే అభివృద్ధి పనులు చేయడం మా నల్గొండ ఎట్లా డెవలప్ చేయాలి నల్గొండ నియోజకవర్గం తీర్చిదిద్దడమే ఆయన ధ్యేయం అంతే తప్ప ఇలాంటి చిల్లర రాజకీయం మా ఎమ్మెల్యే గారికి రాదండి ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక తట్టుకోలేక వాళ్ళు ఇట్లాంటి విమర్శలు చేస్తారండి అవి అట్లాంటి విమర్శ చేయొద్దు మానుకోవాలి మన నల్గొండని ఎవరైతే ఈ గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వారు ఎమ్మెల్యే గారి సనసైకుల్లోనే మాత్రమే పనిచేయాలని వారు ఎమ్మెల్యే చెప్పింది మాత్రమే వినాలని ఇతర పేద ప్రజలు ఉంటారు వాళ్ళు పోతే వాళ్ళ సమస్యల పట్ల న్యాయం జరగట్లేదు మరి అది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు అంటే ఎమ్మెల్యే గారిది అధికార పార్టీ ఏది ఉంటే వారిదే రాజ్యాంగం నడుస్తుంది అనుకోవచ్చా ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు అధికారంలో పార్టీ అని చెప్పేసి అధికారంలో చెప్పి బెదిరింపులు అలాంటివి అయితే ఎక్కడ లేదండి ఎందుకంటే వాళ్ళు ఒక ఎంఆర్ఓ చేసిన పని లేదండి సంక్షేమ పథకాలకు అందరికి ప్రజలకు అందించిన వృత్తి అండి అంత మాత్రాన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నామని కరెక్ట్ కాదు పోలీస్ శాఖ ఉంది పోలీస్ శాఖ ఏవైతే ఖచ్చితంగా వాళ్ళు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి అంతేగాని అది ప్రతిపక్షాలు వాళ్ళు చేసే ఆరోపణలు తప్ప అలాంటివి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదండి